అందరికీ నమస్కారం అండి. హెయిర్ ఫాల్ సమస్య ఈ రోజుల్లో చాలామంది కనిపిస్తుంది. అలాగే తెల్ల జుట్టు సమస్యతో కూడా చాలామంది బాధపడుతున్నారండి. అలాగే తెల్ల జుట్టు నల్లబడేలా రాలిపోయిన జుట్టుని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అది మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. అద్భుతమైన మెడిసిన్. అది ఎలా తయారు చేసుకోవాలో ఈ బామ్మ చిట్కాలు చూసేద్దామా? ముందుగా కావాల్సిన పదార్థాలు మెంతులు, ఉసిరికాయ పొడి, ఆలివ్ ఆయిల్. ముందుగా మెంతుల్ని మిక్సీలో వేసి పొడి చేసుకోవాలండి. ఇదిగో చూడండి, నేను పొడి చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒక శుభ్రమైన బౌల్ తీసుకుందామండి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు మెంతుల పొడి వేసుకుందాం. అలాగే 1 స్పూన్ ఉసిరికాయ పొడి వేసుకుందాం. ఇప్పుడు ఈ రెండింటిని పేస్ట్ చేసుకోవడానికి సరిపడా ఆలివ్ ఆయిల్ వేసుకుందాం. బాగా కలపాలండి మిశ్రమాన్ని. చూసారా ఇలా. చూసారా చక్కని పేస్ట్ తయారైంది. నేను మీకు చూపించడం కోసం నేను కొంచెమే రెడీ చేశానండి. మీకు కావాలంటే మీ జుట్టుకు తగ్గట్టుగా ఇంకొంచెం ఎక్కువైనా రెడీ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి చిన్న జుట్టు ఉంటుంది, ఒక్కొక్కళ్ళకి పెద్ద జుట్టు ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి ఎక్కువ పట్టవచ్చు, ఒక్కొక్కళ్ళకి తక్కువ పట్టవచ్చు. మీ ఇష్టం వచ్చినంత మీరు రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ హెయిర్ ప్యాక్ని మాడు ప్రాంతంలో బాగా అప్లై చేయండి. 1-5 నిమిషాలు సున్నితంగా మర్దనా చేయండి. తరువాత జుట్టు కుదుడు నుంచి చివరి వరకు బాగా అప్లై చేయండి. తరువాత 1-5 నిమిషాలు జుట్టు అంతా మర్దనా చేయండి. అలా గంటసేపు అలా వదిలేయండి. ప్యాక్ పొడి బారిపోతుంది. తరువాత ఆయుర్వేద షాంపూతో కానీ కుంకుడుగాయతో కానీ శుభ్రంగా తలస్నానం చేయండి. ఇలా వారానికి 2 సార్లు చొప్పున చేయండి. మీకు వీలైతే ఎక్కువ సార్లైనా చేసుకోవచ్చండి. 1 నెల రోజులు వాడారంటే జుట్టు రాలే సమస్య పోయి జుట్టును బాగా పెంచుతుందండి. అలాగే జుట్టు తెల్లబడటం కూడా తగ్గిస్తుంది. అలాగే తెల్ల జుట్టు నల్లబడేలా కూడా చేస్తుందండి. అంతేకాకుండా రాలిపోయిన జుట్టును కూడా తిరిగి పెంచుతుంది. అదేనండి అక్కడక్కడ బట్టతల్లాగా ఉంటుంది, దాని మీదుగా జుట్టు మరుస్తుంది. చూశారు కదా మన ఇంట్లోనే తయారు చేసుకునే మంచి ప్యాకు.